ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది పట్టుకొని నా ఊరి పొలిమేర కాదు కదా, ఈ ఇంటి గుమ్మం కూడా దాటలేరు. మీరు ఇంకొక అడుగు ముందుకు వేస్తే బుల్లెట్ గుండెల్లో దిగుతుంది. అంతేకాదు, నా మనుషులు కూడా మిమ్మల్ని వదలరు. ఒరే సూరిబాబు, గిరిబాబు రండ్రా. చూసారా అని, ఇదిగో మేక తలకాయలు నరికినంత సులువుగా మనుషుల తలకాయలు నరికేస్తారు. చికెన్ ముక్కలు కొట్టినంత ఈజీగా వాడిల్ని ముక్కలు ముక్కలు చేసేస్తారు. బయటికి దాటే దమ్ముందా? అటు కత్తులు ఇటు గన్ను, దేన్ని ఎదిరించగలుగుతాం? సిరిపురంలో అడుగు పెట్టి రుద్రాన్ని బెదిరించి వెళ్లిపోవడం అంత తేలికనుకున్నారా? మర్యాదగా విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టండి. ఇది తీసుకుని వెళ్ళకపోతే మా అత్తయ్య ప్రాణం పోతుంది. అర్థం చేసుకోండి రుద్రాణి గారు. ముందక్కడ పెట్టో. అవని, మీకు విగ్రహం కావాలంటే నేనొక పని చెప్తాను, అది నువ్వు చెయ్యాలి. ఏం చేయమంటారో చెప్పండి, అత్త ప్రాణం కోసం నేనేమైనా చేస్తాను. శ్రీకర్ని వదులుకో. శ్రీకర్ అలేఖ్యల పెళ్లి జరిపించు. వాళ్ల పెళ్లి జరిపిస్తానని నాకు మాటివ్వు. విగ్రహం నీకిచ్చేస్తాను. అత్త మీద నీకు అమితమైన ప్రేమ ఉన్నట్టుంది. అత్త భర్త, అత్త ప్రాణమా భర్తతో బంధమా? అవని, మా అమ్మ చెప్పింది చాలా మంచి డీల్. నా శ్రీకర్ని నాకు వదిలే, నీ విగ్రహం నువ్వు పట్టుకుపో. ఈరోజు నీ బలం చూసి మేం భయపడి వెళ్ళిపోవచ్చు, కానీ మీరు కోరుకున్నట్టు మాత్రం జరగదు. శ్రీకర్ ఎప్పటికీ నా చెల్లెలు వాడే. రుద్రాణిలు అలఖ్యలు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఇద్దరిని విడదీయలేరు. ఈరోజు గన్నులు కత్తులు మమ్మల్ని అడ్డుకోవచ్చు, కానీ మా వైపు న్యాయం ఉన్నప్పుడు మాకు తప్పకుండా మేలే జరుగుతుంది. పదవని, జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.